ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. విజయము ఆరు భాగాల చరిత్ర ఆరో భాగం వినిపిస్తున్నాం. ఆరో భాగం వినిపించేవారు పులింటి మురళి, పులింటి సాయన్న, పులింటి రాజేశ్వర్, పులింటి లచ్చరామ్ గారు, పులింటి భూమన్న, పులింటి వెంకటి, పులింటి రాజేశ్వర్, గడ్డం పోశెట్టి అందుకున్నవారు పులింటి సులోచన, పులింటి ప్రమీల, పులింటి రాజవ్వ గారిచే ఆరో భాగం వినిపిస్తున్నాం. బలరామదేవ కృష్ణ, నాకు ఇప్పుడు యుద్ధము కావలను. ఎవరే గాని శత్రువులు ఉంటే వారిని సూచించుతాను, వారితో యుద్ధం చేస్తాను. నా ముసలయ్యమ్మ జరిపించి వారితో యుద్ధం చేసి నేను చేయముందుతున్నాను, నాకు యుద్ధం చూపెట్టము. ఎలా ఎలానా? నాకు శత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో యుద్ధం చూపెట్టము, లేకపోయినచో నీవే నాతో యుద్ధం చేయము. కృష్ణ చెప్పండి. వనజంబక వినిపించదు అంటున్నావు. అవును అన్నయ్యా. నేను ఎవరితోటి యుద్ధం చెయ్యాలా, ఎవరితోటి నాకు సాధన కావాలా? నా నాగలికర్రకు చాలా శిల్మ వచ్చాలి, నాకు యుద్ధము చూపించు అని అంటే. అవును అన్నయ్యా, నేను ఎవరిని చూపించాలి? కాస్త ఆలోచన చేస్తాను, కాస్త ఆగండి. లేదు లేదు, నీవే నాతో యుద్ధం చేయి. యుద్ధము చేయాలి తక్షణమ్మని, నాకు యుద్ధం కావాలి. అయితే ఒక మాట అన్నయ్యా, నీవు మాత్రము ఆ యొక్క ద్వారక నగరి ప్రక్కన మరి ఒక వనము ఉన్నది. ఆ వనము లోపల ఒక వానరుడు అంటే కోతి, ఆ కోతి పురుగు అక్కడ ఉన్నారు. కాస్త నీ వెళ్ళి మా శ్రీకృష్ణ పరంధాముడు మాత్రము తీసుకురమ్మనని అని చెప్పి ఆ కోతి పురుగును తీసుకురా అన్నయ్య. ఇదే నీ అన్న ఆజ్ఞ. సరే సరే వెళ్ళండి. సరే వెళ్తున్నాను, ఇక వెళ్తున్నాను. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జగదభి రామ రఘుకుల సోమ శరణములి రామ కరుణయుదు పవయ్యా. ఒకటే మాట ఒకటే బాణం, ఒకటే మాట ఒకటే బాణం,
ఒకటే సతీయ నీ గాచి దివయ్యా, ఒకటే సతీయ సుజనుల నానాచి సుజనుల బ్రోజినా, సుజనుల నానాచి సుజనుల బ్రోజినా, ఆదర్శమూర్తి విని వేనయ్యా, శరణములు అవయ్యా రామ కరుణయు దూపవయ్యా, ఎవరయ్యా మీరు? ఎవరయ్యా మీరు? చెప్పవల్నా? చెప్పండి. నీ పేరేమిట్రా? బలరామదేవుడు. జై శ్రీరామ్. జై బలరామ్. మా రాముడు ఉండడా? బలరాముడు ఎంతటి వాడు? బలరాముడిని ఉండగా శ్రీరాముడు ఎంతటి వాడు? నిజమా? అవును. ఏ రామచంద్రు నాకు పంటారా? రామచంద్రు నాకు పంటారా? నీవైనా మా రాముడకు సరి అవునా? అవునవును. దృష్ట శిక్షణ సృష్టి రక్షడైనా శ్రీరామచంద్రుడు ఉండరా? నీవెంతటి వాడవురా? బలరాముడు ఉండగా శ్రీరాముడు వెళ్ళుమురా. ఓహో, అంజనేయుడు బలరాముణ్ణి ఓడించిండు. ఓహో బలరామా. కృష్ణ. ఏమిటి ఇక్కడ? నువ్వు కాస్త బాధపడుతూ నా కాళ్ళ ముందర వేడిస్తున్నావు. కారణము అన్నయ్య ఒక మాట. క్షేమమా బలరామ నీచును, ఏమి కార్యము జరిగేని చట. తీసుకురా అని చెప్పి నేనంటే అక్కడ నీ గర్వం అనంచుకొని వచ్చావు. అన్నయ్య ఇప్పుడు నీ గర్వం అంగిందా? అంగినది. సభకు నమస్కరించు. సరే, ఇప్పుడు నా గర్వము పాచితమైంది అని చెప్పి బలరామదేవుంది గర్వ పాచితమైంది అని చెప్పి సభకు నమస్కరించి వెళ్ళిపో. ఓహో, ఇప్పుడు బలరామదేవుందైనా గర్వపాహరణమైందో. సరే, ఇప్పుడైనా కానీ
బలరామదేవుని గర్భపాస్తమైన ఇంకిద్దరు ఉన్నారు, సత్యభామ ఉన్నాడు, గరత్మంతుడు ఉన్నాడు. తక్షణమున విజయా, గరత్మంతుడు తోలుకొని రాపో. గరత్మంతుడు తోలుక వస్తే అక్కడ శ్రీహాంజనేయుని కాస్త అక్కడ తోలుకొని రమ్మని చెప్పి మనం చెప్తాము, వాణి కూడా గర్వం మనస్తాము. తక్షణమున వెళ్ళండి, వెళ్ళి మన గరత్మంతుడిని తీసుకొని రా. తోలుకొని వస్తున్నా. వినత కుమారుడు వినయచంద్రుడు కనుక దిదయుడు కనుడను రా. వినత కుమారుడు వినయచంద్రుడు కనుక దిదయుడు కనుడను రా. ఇప్పుడైనా గాని నా పేరైనా గరత్మంతుడు, నేను శ్రీకృష్ణుని వాహనం. నీవైనా శ్రీ మా విష్ణు వాహనుడవై ఈ రోజు నా మును ముందుకు వచ్చావు. సరే గరత్మంత, ఈ తక్షణమున నీవు మాత్రము ఆ యొక్క అంజనేయుడు మాత్రం వనములో ఉన్నాడు, ఆ వనములకు వెళ్ళి ఆ యొక్క అంజనేయుడిని కాస్త తోలుకొని రాండు. ఇదే నా ఆజ్ఞ, ఇదే నా హాణ. వెళ్ళండి గరత్మంత. మీరు ఎవరయ్యా? ఎవరు ఎవరు? నేను గరత్మంతుణ్ణి. నిజమా? అవును. శ్రీరామచంద్రుడు కారుణ్యముత మిమ్ము, శ్రీరామచంద్రుడు కారుణ్యముత మిమ్ము, మారు తత్వగా పిలిచే రమ్మి కృపతో సుమ్మి. మారు తత్వగా పిలిచే రమ్మి కృపతో సుమ్మి. శ్రీరామచంద్రుడు నిన్ను తోలుకొని రమ్మన్నాడు, రాండి. నిజమా? ఆ విధము. ఓ మహాతాత్మ శ్రీరామో బిలేచనాని, ప్రేమతో విరాజీరయ్యా కృష్ణుని వాహనమూడవైనా నువ్వు దాసుడవే, కానీ ఆ యొక్క శ్రీరామచంద్రుడు రమ్మన్నాడా? అవును. కాస్త నిలండు, నిలవండి. మీరు ఎట్లన్నాను జరాను చంతకు, మీరు ఎట్లన్నాను జరాను చంతకు, మీరు ఎట్లన్నాను జరాను చంతకు, దూరము నుంచి నేవోదు ఎమివాదు. నన్ను బహుగా దెబ్బలు కొట్టినావు, ఇప్పుడే నేను దూరం నుంచి పోతున్నా, ఇప్పుడు నేను మేఘం నుంచి పోతున్నా, నా నీడ చూసుకుంటా నువ్వు రాండి. నిజమా? దూరము నుంచి నేవదు ఎమివాదు, దూరము నుంచి నేవదు ఎమివాదు, దూరము
నీతోని రమ్మన్నాడని చెప్పమని చెప్పినాడు. అందు గురించి నేను వచ్చి ఉన్నాను, నీకు చెప్పినాను. నేను మీదికెళ్ళబోతున్నా, నువ్వు కిందికెళ్ళ రాండి. నవ్వు దెబ్బలు కొడతావు, నాకు అదే భయం ఉన్నది. అయ్యో 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 ఉండోయి, లేదు ఉండోయి, వెళ్తున్నా వెళ్తున్నా రాండి. రాముల తోడు పడను పెంపు చేసి నన్ను చెంతావు చెంతకు, పెంపు చేసి నువ్వు పిలిచావు చెంతకు, నీలో నసు కంటి వాస మమ్ము ప్రభు. అంజనేయ ఏమన్నా పోతున్నా, నువ్వు రాండి. నువ్వు ఎక్కడి నుంచి పోతావు? నేను మీదికెళ్ళి. మీదికెళ్ళా? అవును. ఇందు నేను నందన నమ్మినాను. కానీ ఈనాడు ఈ యొక్క సభలో బలపడ్డావు. నేరసురుడనా నీ పూని పలికింది ఓయి కౌకుల. నీవు అతన్ని తోలుకొని రా అని చెప్పి నేనన్నాను అనేసరికి నీవేమో రెక్కలు విరిచేసి అంజనేయుడు. మరి సభలోపల ఇక్కడైనా కానీ దుబ్బలో పొరుతున్నా, ఈ దుబ్బలో పొరుతున్నావు. కారణము అంటే రెక్కలు విడిచేసిండు కాబట్టి. ఏ సభలలో బలుటేమి చక్కగా కూర్చుండు. అంజనేయుని తోలుకొని రావంటే గదంతా వానరుడుగా కోతి పురుగుకు చెప్తావు నాకు. అవును, కోతి పురుగు ఎంత అని చెప్పి అన్నావు. ఆ కోతి లక్షణము, ఆ జాతి లక్షణము గదెంత అని చెప్పి అన్నావు కదా. ఈ తక్షణమున నీవు వెళ్ళి అతని చేత రెక్కలు విరుచుకొని వచ్చావు. నీ యొక్క గర్వపాస్తం అయిందా లేదా? ఇదొక్కటి చెప్పున ఆయన, నీ గర్వం అంగిందా లేదా? మరి యొక్క అంజనేయుడు నీ గర్వపాస్తము చేశాడా లేదా? ఆ గదను చేత నిన్ను కొట్టాడు, నీ రెక్కలు విరిచేశాడు. అవును. ఓయి మా అన్నయ్య బలరామదేవుడు గట్టనే గర్వపడితే
అతడికి కూడా చెప్పిన, అంజనేయుని దోరుకొని రాపో మరి, శ్రీకృష్ణ పరంధాముడు రమ్మన్నాడు అని ఈ మాట చెప్పని చెప్పి నేనన్నాను. అంటే కోతి వాణి లక్షణం ఎంత, వాణి బ్రతుకు ఎంత నా మునుముందు, గా కోతి పురుక్కు నేను వింటనా, మాట చెప్తే వేరే వారు రాజులను చూయించు యుద్ధం చేస్తానని చెప్పి అన్నాడు. అవును. అలా కాదు అన్నయ్య, రాజులతో కాదయ్యా, నువ్వు కోతి పురుగునే పట్టుకరని చెప్పి అన్నాను. దాని లక్షణం ఎంత, దాని జాతి ఎంత అని మాన్నవేయుండు. వాడు తనలా వాడచ్చిండు, ఆడు దెబ్బలు పడ్డది కాక వాడి గర్వపాచితమైందన్న నేను ఓను చెయ్యనని చెప్పి అన్నారు. ఇప్పుడు మరి నీ గర్వము పాచితమైందాయినది కానీ ఏమి, నా పేరు సత్యభామ. ఓహో నీవా, అవునే నేను కూడా అనుకున్నాను అలనాడు శ్రీ రుక్మిణికి చెప్పాను, సత్యభామను కాస్త సీత వేషం కట్టుకుని రమ్మని చెప్పి అన్నాను. నీవేనా ఏ అమ్మా, నువ్వు దయ్యపురుడు నేను ఒక సీత వేషం కట్టుకొని రమ్మని నేను చెప్పితే నేను మొదలు గర్వపడ్డాను, నా వన్నెలా చిన్నెలా కట్టిన చీరలా పెట్టిన పువ్వులనా నా వెంట్రుకలనా పెట్టిన భూషణములా అని చెప్పి నేను చాలా ఉప్పొంగినాను. గర్వపడ్డావు, గర్వపడ్డావు, రుక్మిణి దేవితోటి వాదం పెట్టుకున్నాను. చెప్పాలా స్వామి, నా గతి ఎలా అయిందంటే, ఎలా అయింది, మూడు తోలుగా దయ్యం ఉంటది, ఆ దయ్యం రూపమచ్చింది ఇజ్జడలుది. సరే 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 అమ్మా, సరే మరి నీవు కూడా నీ గర్వం పాస్తమైందా లేదా? ఓ ఈనాడుజీ సత్యభామ గర్వభంగమైందో. రామచంద్ర చల్లగా వర్ధిలిమి స్వామి వచ్చావు, నువ్వు కారణం ఏమిటి? నీ దర్శన మేటులో రామ, దర్శన మేటులో నీ రజనయనా ఘనశ్యామ, నీ రజనయనా రామచంద్ర, నీ దర్శన మేటులో రామ, దర్శన మేటులో రామ. ఇప్పుడైనా ఈ ద్వారకను అయోధ్య నగరము చేస్తున్నారు. ఈ భర్త చిత్రాగ్రులు మాత్రము నా తోడబుట్టిన తమ్ముడు లాంటి చేసుకుంటున్నాను. ఈనాటికి ఈ కథ సంపూర్ణమవుతున్నారు. అన్మద్విజయము చరిత్ర, యక్షగానము, ఆరు భాగాల చరిత్ర, మరి ఈ ఆరో భాగం వినిపించాం. ఆరో భాగములో జరిగినటువంటి కథ, బలరాముడు గర్వపడ్డాడు, తర్వాత గరత్మంతుడు నాకే రెక్కలున్నాయి, మరి నేను ఎందులకు వాడు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అని ఆ గరత్మంతుడు కూడా గర్వపడ్డాడు. ఆ గర్వం పాస్తమయ్యాడు. బలరాముడు గర్వపడ్డాడు, మరి నాగలి కర్రు పట్టుకుంటాడు కాబట్టి ఆ నాగలి కర్రుకు సిలుము వచ్చాది. ఈ సిలుము ఊడలను నాకు యుద్ధము కావాలని చెప్పి కృష్ణునితో అన్నాడు. ఒరే నాయన, శ్రీ ఆంజనేయునితో శ్రీకృష్ణ పరంధాముడు రమ్మన్నాడు అని చెప్పమంటే తాను వెళ్ళగానే ఆ ఆంజనేయుడు లేచి వాని గర్వము పాస్తము చేశారు. ఎవరు? ఆంజనేయుడు. మరి అలాంటిగా సత్యభామ గర్వపహారం అయిపోయాది. మరి ఈ అన్మద్విజయము, యక్షగణము ఆరో భాగం వినిపించాం. వినిపించిన వారు గ్రామం దని మండల సారంగపూర్ వారిచే పులింటి లచ్చరాం, పులింటి మురళి, పులింటి భూమన్న, పులింటి వెంకటి, పులింటి సాయన్న, పులింటి రాజేశ్వర్, గడ్డం పోశెట్టి, పులింటి సులోచన, పులింటి ప్రమీల, పులింటి రాజవ్వ. వీరిచే అన్మద్విజయము చరిత్ర సంపూర్ణం. మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే, శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే, నమస్కారి శాంతక నమస్తే పరమేశ్వర, నమస్కారి శాంతక మహాదేవ రాజేశ్వర మంగళమయ, తమతోమా జ్యోతిర్గమయ, మృత్యోమ మృదంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వో జనా సుఖినో భవంతు, శుభం భూయామి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.